రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రం అప్పుల నుండి బయటకు పడడానికి బీజేపీకి ఓటు వేసి గెలిపించాల్సిన అవసరం ఉందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. విజయ సంకల్ప యాత్ర విజయవంతం కోసం సికింద్రాబాద్ లో బీజేపీ నేతలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కాసం వెంకటేశ్వర్లు హాజరయ్యారు. యాత్ర ప్రాధాన్యతను గురించి వివరించారు. కేంద్రంలో మళ్లీ మోడీ ఆధ్వర్యంలోనే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఎప్పుడో నిర్ణయం అయిపోయిందని తెలిపారు. ఇదే విషయాన్ని అన్ని సర్వేలు ప్రజలు కూడా చెబుతున్నారని పేర్కొన్నారు. రామ మందిర నిర్మాణం, 370 ఆర్టికల్ రద్దు లాంటి సాహసోపేత నిర్ణయాలను తీసుకుని ప్రజల మన్ననలు పొందిన ఈ ప్రభుత్వం అని అన్నారు. ఆవర్తి నుంచి తిరుమలేని జలాస్ నుంచి కంట్రోల్ సికింద్రాబాద్ క్లబ్ నుంచి కంట్రోల్ నుంచి అడ్డగుట్టకు వస్తారు. అడ్డగుట్ట 12 గంటలకు చేరుతుంది. అడ్డగుట్ట నుంచి సికింద్రాబాద్ అసెంబ్లీలోని అనేక ప్రాంతాలు జిఎంఎల్ఏ స్టాచ్యూ దగ్గర నుంచి మొదలయ్యి అక్కడి నబీ సంఖ్యలో ఆటో నవర్ తిరిగిన తర్వాత నబీ పంక్షాల్లో మంచి ఏర్పాటు చేస్తారు. మళ్ళీ అక్కడి నుంచి నబీ పంక్షాల నుంచి దాదాపేట హ్యాండిక్యాప్ మీటింగ్స్ ఉంటాయి. అక్కడ అంటే ఈవెంట్స్ ఉంటాయి. రెండు మధ్య మధ్యలో ఆగి వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళ యొక్క ప్రతి వాళ్ళకి ఏం చేశారు, మా కేంద్ర మంత్రి గారు ముఖ్యమంత్రి గారు అనేక రకాలుగా సేవలు అందించిన విషయాన్ని తెలియజేస్తూ అక్కడి నుండి అంబేద్కర్ స్టాచ్యూ నుంచి మళ్ళీ ఆటో డ్రైవర్స్ యూనియన్తో కూడా మీటింగ్ పెట్టారు.